రైమింగ్ బ్లాంక్ అంటే ఏంటంటే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ బేసిక్లీ. సో నేను ఒక పాటలోని ఏదో ఒక లైన్ చెప్పి అందులో ఒక డాష్ ను ఫిల్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లిరిక్ నేను ఫిల్ చేయాలి అండ్ ఆ లైన్ ట్యూన్ యు షుడ్ జస్ట్ సింగ్ ది ట్యూన్ ఆర్ నీకు తెలియపోతే అట్లీస్ట్ ఆ పాట ఏంటో చెప్పాలి. చెప్పవే డాష్ చల్లగా ఎదగిల్లి, చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి, ఎక్కడే వసంతాల కేళి చూపవేనితో తీసుకెళ్ళి. నరులెవరు డాష్ ఆ రూట్లో నే డాష్, నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరు. అదేనా, నలుగురికి నచ్చినది. కమ్ ఆన్. నెక్స్ట్ డాష్ నీరంటే నువ్వేలే, డాష్ పాటల్లో రాగం నువ్వేలే. బంగాళాఖాతంలో రంగీలా పాటల్లో రాగం నువ్వేలే. మోహన భోగరాజు అసలు అల్లాడిస్తున్నావుగా. ఎవ్రీబడి గాట్ స్టక్ ఇన్ దిస్ రౌండ్. అవునా, ఈ రౌండ్ అసలు చెప్పావుగా మీ డిపార్ట్మెంట్ అంతా నాకు మరి ఈజీ పని. ఏమండో డాష్ గారు, అబ్బా డాష్ మంచి. ఏమండో నాని గారు చెప్పండి. అదేనా, ఏమండో డాష్ గారు, ఏమండో నాని గారు, అబ్బా డాష్ వన్స్ మోర్, అబ్బా డాష్ వన్స్ మోరా, ఏమండో నాని గారు, అబ్బా డాష్ వన్స్ మోర్. అబ్బా తర్వాత ఏంటో గుర్తులేదు నిజంగా. అదే పాట కదా, నాకు ఇవ్వాలి నువ్వు పాయింట్ ఇది. అబ్బా చెప్పండి వన్స్ మోర్, చెప్పండి వన్స్ మోర్. అదే గుర్తురా. నెక్స్ట్ డాష్ నోటికి పోకుండా డాష్ డిస్టర్బ్ చేసిండే. నోటికి ముద్దా నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. అదేనా, థ్యాంక్ యూ. నాశనం చేయడంలో నేను నంబర్ వన్. యా, సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ రౌండ్. నెక్స్ట్ రౌండ్ కెళ్ళే కంటే ముందు నా కోసం నువ్వు ఏదైనా మంచి పాట పాడితే, నీ ప్లేబ్యాక్ కెరియర్లో నువ్వు మోస్ట్ టైం తీసుకొని టఫెస్ట్ అంటే వినడానికో నేర్చుకోవడానికో కాదు, రికార్డింగ్ వైజ్ అంటే ఇన్ని అవర్స్ అదే పాట పాడి ఆర్ నంబర్ ఆఫ్ టైమ్స్ అదే పాట పాడింది ఏ పాట? మనోహరి యాక్చువల్లీ ఎక్కువసార్లు పాడాను. అది ఫస్ట్ తమిళ్లో పాడాను, ఫస్ట్ తమిళ్లోనే పాడాను విత్ లిరిక్స్. తర్వాత తెలుగులో పాడినప్పుడు ఇంకా తమిళ్ అలాగే యాస్టీస్గా తెలుగులో కూడా అలాగే రావాలి అంటే కొంచెం వాయిస్ కొంచెం అట్లా ఇట్లా ఏదో ఒక్కొక్కసారి. సో అది ఎక్కువసార్లు పాడాను, మనోహరి ఎక్కువసార్లు పాడాను అన్ని పాటల కంటే. నువ్వు సైజ్ జీరోలో కొంచెం అరుపులు అరిచావు కదా మోహన. సైజ్ జీరోలోనా? సైజ్ జీరో, సారీ సైజ్ జీరో కాదు, లక్ష్మీదేవి కొల ఎక్కువ ఉంది మూవీలో కొన్ని అరుపులు అరిచావు కదా, ఆ అరుపులు అరిచినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉండింది? ఏముండదు, బాగా అర్చన లేదా. తను రికార్డింగ్ స్టూడియోలో మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేసి కర్టెన్లు విండోలు అన్ని వేసి ఒక ఒక అరప అరవచ్చు ఇప్పుడు కష్టం, కళ్ళు మూసుకో చీకటి చీకటి కనిపిస్తుంది. ప్లీజ్ ఒక్క రాగా నేను ఏం పాట పాడబడినా ఓకే, కానీ నేను ఒక స్నిప్పెట్ నేను రికార్డింగ్ థియేటర్లో ఎలా పాడాను ఆ రోజు కాదు, నాకు అంబియన్స్ నన్ను ఎవరు చూడకూడదు అని చెప్పి ఇలా మూసుకొని ఎవ్వరు కనిపించరు. అమ్మ వద్దు, నాకెవరు కనిపించదు, మూసుకుంటున్నాం జస్ట్ కెమెరాలో ఉంటాయి, మేమందరం కళ్ళు మూసుకుంటాం. ఇంకేమైనా అడుగు, ఇంకేమైనా అడుగు. నువ్వు నా షోకి వచ్చి నాకు ఆన్సర్స్ చేయకుండా వెళ్ళిపోతుంది. ఇది ఒక్కటి నేను ఒక్కటి నేను నీ పర్సనల్ క్వశ్చన్స్ అడిగానా? లేదు, నువ్వు ఇది ఒక్కటి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యి. నీకు ఏమిస్తావు చెప్పు. బ్లాక్ కాఫీ, మా షో వాళ్ళే బోల్డ్ ఇస్తున్నారు బ్లాక్ కాఫీ. మరి నీకేమి ఇష్టం చెప్పు. నీకు కాఫీ అంటే ఇష్టం అని నాకు తెలుసు. ఒక సరేలే, కాఫీ బీన్స్ కొనిస్తాను నీకు, లేకపోతే వాట్ ఏ థాట్ఫుల్ గిఫ్ట్. సరేలే, ఈసారికి ఎక్స్క్యూజ్ చేసాము, బట్ నెక్స్ట్ టైం
తప్పకుండా పాడాల్సింది, తప్పకుండా పాడతాను. ఓకే, సో నీ నువ్వు పాడిన వాటిలలో ఏదైనా పాట పాడు మా కోసం. ఇప్పుడు ఏ పాట పాడను నువ్వు అడుగు, నీకు ఇష్టమైన పాట ఏదైనా పాడతాను. నాకు చాలా ఉన్నాయి నువ్వు పాడిన వాటిలలో ఇష్టం. ఒకటి రెడ్డమ్మ తల్లి. రెడ్డమ్మ తల్లి, ఓకే. ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన, ఉరికి ఉత్తరాన దారికి దక్షిణాన, సక్కానైన పెద్ద రెడ్డమ్మ బంగారు తల్లి, సత్యమైన పెద్ద రెడ్డమ్మ. వావ్, అసలు నువ్వు మాట్లాడేటప్పటికి నువ్వు పాడేటప్పటికి నీ వాయిస్ కి ఇంత ఇంతన్న పొందుండాలి కదా. హౌ ఎనీవే, వెరీ వెరీ నైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినిమా జిందగీ. Please do subscribe to Cinema Zindagi.